హిట్ అయిన సినిమాల్ని కొన్నింటిని తీసుకుని టేస్ట్గా తీసుకుని రిలీజ్ చేసిన చాలామంది నిర్మాతలకి మంచి లాభాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్నారు. అలాంటి గోవాలోకి చెందిన సినిమాని గీతా చలో. ఎందుకంటే ఇది కన్నడలో చాలా పెద్ద హిట్ అయిన సినిమా. అప్పట్లో రీమేక్ రైట్స్ కూడా కొన్నాను, చాలామంది ట్రై చేశారు, దాంట్లో నేను కూడా ఉన్నాను. ఎంతో ప్రతి సీన్ అంటే తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది. లవ్ స్టోరీ టువర్డ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకులకి చాలా ఆనందాన్ని మిగిలిస్తుందని చెప్తున్నాను. సినిమాగా డబ్ చేస్తూ స్ట్రైట్ చిత్రానికి ధీటుగా భారీ క్రేజ్ తోటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది వాళ్ళ సినిమా గురించి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, నిర్మాతలకి మంచి పేరు డబ్బులు రావాలని, మరిన్ని హిట్ మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సోదరుడు సినీ ఇండస్ట్రీకి అండదండగా నిలిచే సాయి వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మావిడాల శ్రీనివాస్ అండ్ దిగివలస దివాకర్ గారికి, వీళ్ళందరికీ వేదిక మీద అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సినిమా తీయటమే కాదు దాన్ని రిలీజ్ చేయడానికి కూడా చక్కటి ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ శ్రీనివాస్ గారు అండ్ దివాకర్ గారు ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడాను కాబట్టి నిర్మాతగా ఏం చేయాలి, డిస్ట్రిబ్యూటర్గా ఏం చేయాలనే విషయాలు పూర్తిగా తెలిసిన వ్యక్తులు. యాక్చువల్గా క్రితం వారం ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కానీ 26 అవెంజర్స్ దెబ్బకి లేదంటే ఈ వెంట దెబ్బకి సినిమా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి 3 మార్చి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందివ్వాలంటే సరైన టైం కావాలి, సరైన థియేటర్లు కావాలి. ఆ రెండు లేకుండా ఏదో చేతులు దులుపుందామని సినిమా రిలీజ్ చేస్తే దానివల్ల డిస్ట్రిబ్యూటర్కి నష్టం వస్తుంది, ప్రొడ్యూసర్ నష్టం వస్తుంది, మంచి సినిమా తీసామన్న ఫీలింగ్ కూడా పోద్ది. అవన్నీ కాకుండా చక్కటి ప్లానింగ్తో ముందు సినిమాని 3 రిలీజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. మావిడాల శ్రీనివాస్ గారు మాకు చాలా సన్నిహితులు, మాకు చాలా రోజులుగా నేను చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయన అంటే అనదర్ శ్రీనివాస్. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే నేమ్, ఒక సినిమా హిట్ కావాలంటే నేమ్ చాలా ముఖ్యం. ఆ పేరులోనే సక్సెస్ ఉంటుంది. గీత చలో, గీత గోవిందం చలో, రెండు కలిపి గీత చలో అని పెట్టారు. రియల్లీ చాలా కంగ్రాట్స్ చేయాలి, బికాస్ నేమ్లోనే ఒక సక్సెస్ దాగి ఉంది. ఈ చిత్రం కన్నడంలో చాలా పెద్ద హిట్ అయింది, చాలామంది ట్రై చేశారు వేణుగోపాల్ గారు చెప్పినట్లు, కానీ అదృష్టం శ్రీనివాస్ గారికి దొరికింది. ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ రష్మిక, ఆవిడ ఇప్పుడు చాలా క్రేజీ ఆర్టిస్ట్. ఆవిడకని ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఆల్సో మొన్న మీరు రిలీజ్ చేయకుండా మంచి పని చేశారు, బికాస్ ఒక డేట్ అనేది చాలా ముఖ్యం. నేమ్ అనేది ఎలా ముఖ్యమో డేట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఒక పిక్చర్ రిలీజ్కి మంచి డేట్లో వేస్తున్నారు. రియల్లీ ఈ పిక్చర్ చాలా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. క్రేజీయెస్ట్గా ఉన్న హాట్ ప్రాజెక్టు గీతా చలో. ఆ టైటిల్లోనే అందరికీ తెలుసు, 2 బ్లాక్ బాస్టర్ సినిమాలని ఒక టైటిల్గా పెట్టి శ్రీనివాస్ గారు, దివాకర్ గారు ఆయన తెలుగుతారు గురించి చెప్పవచ్చు. సో 26 ఒక సునామీ లాగా వచ్చిన సినిమా గురించి వీళ్ళు పోస్ట్ పోన్ చేసి నిజంగా ఇందాక రామ సత్యం వీళ్ళందరూ చెప్పినట్టుగా మంచి పని చేశారు. అందుకోసం ఇప్పుడు మంచి థియేటర్లో ఎక్కువ థియేటర్లు దొరికినాయని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాని చూసి విజయవంతం చేయాలని ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆ విషయం ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మరి మంచి సినిమాగా తెలుగులో సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమైన మామిడాల శ్రీనివాస్ గారు కానీ, శ్రీనివాస్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మన బాలాజీ నాగలింగం గారు, ఈ అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మేమందరము, శోభ గారు కానీ, బెక్కం వేణుగోపాల్ గారు, సత్యారెడ్డి గారు, తుమ్మలపల్లి రామసత్య గారు, దివాకర్ గారు, అందరూ అంటే ఒక మంచి సినిమాకి, అంటే బాలాజీ నాగలింగం గారు ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు తమిళ్, కన్నడ, రకరకాల చిత్రాలు తెలుగులో రిలీజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన మాట్లాడడం తక్కువ, పని ఎక్కువ ఉంటుంది. నిన్న కూడా అది చెప్పారు, అన్న నేను మాట్లాడలేను అన్నాడు. చేతలు బాగా చేస్తాడు, చాలా సినిమాలు తీసుకొస్తాడు, రిలీజ్ చేపిస్తాడు, లాభాలు వచ్చే లాభాల బాటలో తీసుకెళ్తాడు. గీతా చలో టైటిల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ అమ్మాయి గీతా గోవిందంలో, చలోలో ఇది దేవదాస్ అనుకుంటా, దేవదాసు ప్రముఖ చిత్రాల్లో హీరోయిన్గా చేసిన అమ్మాయి, వెల్ నోటెడ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక
పేరుగాంచిన హీరోయిన్తో గీతా చలో సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఏ మినిమం 300 సెంటర్లో లేదా 400 సెంటర్ రిలీజ్ చేపించే శక్తి బాలాజీ నాగలింగం గారికి ఉంది. కంపల్సరీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగులో కూడా హిట్ అవుతుంది. స్వాగతం. గీతా గోవిందం చిత్రంతో రష్మికా మందన 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళి నిర్మాతల పాలిటి బంగారపు బాతుల చాలా కన్వీనియంట్గా ఉండి ఈరోజు 1 పొజిషన్లో 1 రేస్లో ఆమె ఉన్నారు. అలాగే కన్నడలో సూపర్ హిట్ అయిన చెమ్మక్ ఈ చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేసింది, 100 రోజులు ఆడింది. అదే రకంగా తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని, ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ జోనర్ సెంటిమెంట్ కామెడీ మంచి హిట్ సాంగ్స్ ఇవన్నిటితోనే ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే ప్యాటర్న్లో ఉన్నది. ఈ సినిమా ప్రేక్షకులకి కన్వీనియంట్గా కంఫర్ట్ డేట్లో పెట్టాలనే ఉద్దేశంతో 3వ తారీఖున నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ఆడియో అండ్ ఆడియో సక్సెస్ మీట్ అన్నీ చక్కగా చేశారు. వాటికి విచ్చేసి ప్రమోషన్స్కి కోఆపరేట్ చేసిన సి ప్రముఖ నిర్మాత శ్రీ ఎస్సి కళ్యాణ్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, విఎన్ ఆదిత్య గారు డైరెక్టర్ గారు, బాలాజీ నాగలింగ గారు, రామ సత్యనారాయణ గారు, ముచ్చాల రామదాస్ గారు అందరూ కూడా వచ్చి ఈ ప్రమోషన్లో పాల్గొని చాలా చేయూతనిచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చలోకు ప్రమోషన్ కోసం మాకు మేము ఎంతగా ప్రయత్నిస్తున్నామో దానికి మీ అందరి సహకారం చాలా మరవలేనిది. ఎందుకంటే ఈ చిన్న సినిమా అయినా కానీ మీరు ఒక డబ్బింగ్ సినిమాను స్ట్రీట్ పిక్చర్ కంటే ఎక్కువగా మీరు మాకు ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది, దానికి మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అలాగే ఈ సినిమా మేము 26 తారీఖున రిలీజ్ చేయడానికి చాలా సన్నాహాలు చేసాం, తర్వాత 3వ తారీఖు మార్చడం జరిగింది. ఈ మార్చడం వల్ల మా ఎగ్జిబిటర్స్ కానీ మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దానివల్ల మాకు థియేటర్స్ కొరత అనేది లేకుండా అరౌండ్ 150 థియేటర్ల వరకు రిలీజ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న అన్ని థియేటర్లలో ఈ సినిమా చూసి ఆనందించగలరు. ప్రేక్షకులందరికీ కూడా ఒక చరిత్రని, ఎడ్యుకేషను, మన యొక్క సంస్కృతిని, తర్వాత మనసులో చెప్పలేని మాటల్ని, సందేశాన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో 2 గంటలు 3 గంటల్లో మనకు ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది.